తనదాకా వస్తే కానీ నొప్పి తెలియదన్నట్లుగా తయారైంది ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిస్థితి వివేక హత్య కేసులో సీబీఐ అఫిడవిట్లో తన పేరు ప్రస్తావించడం విచారించాలని విస్పష్టంగా పేర్కొనడంతో ప్రతిష్ట దిగజాడమే కాకుండా ఉమ్మడి కడప జిల్లాలోనే కాకుండా తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా పరపతి కోల్పోయారు అదే సమయంలో వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ విచారణకు హాజరు కాకుండా కోర్టుల ద్వారా అరెస్టును తప్పించుకున్న అవినాష్ రెడ్డికి జిల్లాలో పరపతి విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది వైపు జగన్ బేయలగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విపక్షంపై దూషణలకు దిగుతుంటే మరోవైపు అవినాష్ రెడ్డి పక్కడ్బందీగా ను తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారు వివేక హత్య కేసులో అవినాష్ జగన్ ఇరువురూ కూడా తమదాకా దర్యాప్తు రాకుండా ఉంటే చాలన్నట్లుగానే వ్యవహరించారు అయితే ఆ విషయంలో ఇద్దరు విఫలమైన దర్యాప్తు సంస్థను తిప్పలు పెట్టడంలోనూ అరెస్టును మీద వాయిదాలు వేయించుకోవటంలోనూ సక్సెస్ అయిన అవినాష్ రెడ్డికి కేడర్ అండగా నిలబడుతూ వచ్చింది అదే సమయంలో వివేక హత్య కేసులో తన పేరు బయటకు రాకుండా ఉంటే చాలు అన్నట్లుగా వ్యవహరించిన జగన్ ఆ విషయంలో విఫలం కావటంతో కేడర్ దృష్టిలో పలుచనయ్యారు తొలుత వివేక హత్య కేసులో అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది అయితే తండ్రి అరెస్టు తర్వాత అవినాష్ అరెస్టు ఖాయమని అంతా భావించారు కానీ తన అరెస్టును తప్పించుకోవడానికి కోర్టు మెట్లెక్కిన అవినాష్ రెడ్డి తండ్రి అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారి కూడా ఆయనను జైల్లో పరామర్శించిన లేవు కనీసం ఆయన కోసం బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు అదేవిధంగా జగన్ కూడా అవినాష్ ను సీబీఐ విచారణకు పిలిచిన వెంటనే తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హస్తన వెళ్లి కార్యం చక్కబెట్టుకు వచ్చిన జగన్ ఆ సందర్భంగా చేసిన ప్రయత్నాలన్నీ ఆ దర్యాప్తు అవినాష్ తో ఆపేయాలని తన వరకు రాకుండా ఉంటే చాలా రీతిలోనే సాగాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఆ కారణంగానే అవినాష్ కు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు దర్యాప్తు సంస్థ నుంచి వెసులుబాటు లభించిందని అయితే విషయం తెలుసుకున్న అవినాష్ నేరుగా సీబీఐ దర్యాప్తు తీరుపైనే విమర్శలు గుప్పించటం ఆరోపణలు చేయడంతో దర్యాప్తు సంస్థ మరింత పక్కడ్బందీగా ఉచ్చు బిగించిందని అంటున్నారు వివేక హత్యకు ముందు రాసినట్లుగా చెబుతున్న లేఖ ఫ్యాబ్రికేటెడ్ అని జగన్ అంటే అందుకు భిన్నంగా అవినాష్ ఆ లేఖనే తాను నిర్దోషి అనటానికి సాక్షిభూతంగా ఉపయోగించుకున్నారు దీంతో జగన్ చిక్కుల్లో పడినట్లయింది వివేక తనను హత్య చేస్తుంటే లేఖ ఎలా రాయగలరని జగన్ ప్రశ్నిస్తే సీబీఐ దర్యాప్తులో ఆ లేఖ వివేకానంద రెడ్డి రాశారని ధృవీకరించింది దీంతో జగన్ చిక్కుల్లో పడ్డారు ఒకవైపు అవినాష్ సిబిఐని ముప్పుతిప్పలు పెడుతుంటే జగన్ అందుకు భిన్నంగా తనంత తానుగా కేసులో దర్యాప్తును ఎదుర్కొనేలా చిక్కుకున్నారన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాలకు దూరమైన జగన్ పార్టీ కేడన్ను కాపాడుకోవడంలో కూడా విఫలమయ్యారన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది అందుకు భిన్నంగా అవినాష్ రెడ్డి నిత్యం కేడర్ మధ్య ఉంటూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు అందుకే జగన్ సభల నుంచి జనం పారిపోతున్నా నిలువరించడంలో పార్టీ కేడర్ పెద్దగా ఆసక్తి చూపటం లేదు అదే సమయంలో అవినాష్ రెడ్డి తల్లిని కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చేర్చి తాను కూడా అక్కడే షెల్టర్ తీసుకున్న సమయంలో సీబీఐ అధికారులు కనీసం ఆయన దగ్గరకు కూడా వెళ్లేందుకు వీలు లేకుండా వైసీపీ కేడర్ రోజుల తరబడి ఆసుపత్రి వద్ద తిష్ట వేసి నిలవరించింది పరిస్థితిని గమనిస్తూ ఉంటే వివేకా హత్య కేసు దర్యాప్తు అవుట్కమ్ ఏదైనా రానున్న రోజుల్లో పార్టీపై జగన్ పట్టు సడలే అవకాశాలు కనిపిస్తున్నాయని అదే సమయంలో అవినాష్ రెడ్డి పట్టు సాధించే అవకాశాలున్నాయని అంటున్నారు పార్టీపై పట్టు సడలిపోతుందన్న భయంతో శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి జగన్ చేసిన ప్రయత్నాలు విఫలం కావటాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు ఉండే అవకాశం లేదు నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించి పార్టీ అధ్యకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది అయితే అలా ఎన్నికలు జరిగితే ఏకగ్రీవ ఎన్నికకు అవకాశం ఉండదన్న భయంతోనే జగన్ శాశ్వత అధ్యక్ష హోదా కోసం తహతహలాడారని ప్రస్తుతం పార్టీలో ఆయన ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని గమనిస్తే ఆయన ఎందుకు భయపడ్డారో అవగతమవుతుందని విశ్లేషిస్తున్నారు మొత్తం మీద బాపాయి హత్య కేసు జగన్ను పార్టీలో బలహీనుణ్ణి చేస్తే అదే కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి పార్టీపై పట్టు బిగించే అవకాశాన్నిచ్చింది జనవరిలో తొలిసారి అవినాష్కు సీబీఐ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఈ ఐదు నెలలలో అవినాష్ నిత్యం వార్తల్లో ప్రముఖంగా నిలుస్తూ వస్తుంటే జగన్ మాత్రం జనానికి దూరమయ్యారని పార్టీ శ్రేణులే అంటున్నాయి అదీకాక త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార పార్టీ సిట్టింగుల్లో సగం మందికి పైగా టిక్కెట్లిచ్చే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతోంది దీంతో టికెట్ దక్కనున్న నిర్ధారణకు వచ్చిన సెట్టింగులు జగన్కు వ్యతిరేకంగా అవినాష్ నాయకత్వం కింద తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం లేదా అవినాష్ నాయకత్వంలో పార్టీలో చీలిక వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు